ఒక్కై వంగనది మానై వంగున అనేటువంటి సామెత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సాధారణంగా సామెత అన్నది సామ్యత అనే పదము నుండి సామ్యత అను పదము నుండి సామెత అను పదము వచ్చింది. అయితే ఒక వ్యక్తి యొక్క జీవిత అనుభవాన్ని తెలియజేసేటువంటివి సామెతలు. ఉదాహరణ చూడండి, అంటే ఒక పరీక్షలో ఎలా అడుగుతుంటారంటే, ఉదాహరణ పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అనున్నది ఏమిటి? ఒకటి పొడుపు కథ, రెండు సామెత, మూడు జాతీయం, నాలుగు సూక్తి అంటాడు. ఇది సామెత. అంటే ఒక పోలిక, పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్నప్పుడు అంటే పిల్ల కాకికి ఏం అనుభవం ఉంటుంది? ఉండేలు దెబ్బ రుచి పెద్ద కాకికే తెలుసు, కానీ పిల్ల కాకికి ఏం తెలుసు? తెలియదు కదా. కాబట్టి పిల్లవానికి ఏమాత్రం అనుభవం లేనటువంటి వానికి నీకేం తెలుసు, నాకు తెలుసు అని చెప్పడం. ఇక్కడ పెద్దవాణ్ణైనా కాకలు తీరినటువంటి యోధునైనా నాకు తెలుసు తప్ప నీకేం తెలుసు అని చెప్పడం ఇక్కడ. కాబట్టి ఇలా ఒక పోలిక, తప్పనిసరిగా పోలిక అనేది ఉంటే అది సామెత. అత్తకు మంచి లేదు చింతకు పచ్చి లేదు అంటారు. అంటే అత్తకు మంచి చింతకు పచ్చి, అంటే చింత పచ్చిగా ఉండదు, అది గట్టిగా ఉంటుంది. అత్త కూడా కఠినంగానే వ్యవహరిస్తుందని చెప్పడం కోసం అలాంటి. అదేవిధంగా ఒక పండుగ సంబంధమైనటువంటి, అత్తకే లేక అటికలు నాకుతుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ అన్నాడట అనేటువంటి సామెత. అత్తకే ఏమీ లేదు కానీ అల్లుడు వచ్చి దీపావళి పండుగ అంటే ఎలా ఉంటుంది? అంటే ఇలా ఇంకోటి వేమన పద్యాలలో ఆయన ఒక్కొక్క సామెతను ఒక్కొక్క పద్యంలో మూడవ పాదంగా వాడాడు. ఆయన ఎన్ని సామెతలు అంటే ఆయన రాసినటువంటి ప్రతి పద్యంలో కూడా మూడవ పాదము సామెతగానే ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పెరిగి వాణి మదిని బింక మీలాగురా అన్నప్పుడు, బొగ్గు పాల కడగపోవునా మరణంబు అన్నప్పుడు, బొగ్గు పాల కడగ, బొగ్గును పాలతో కడితే మాలిన్యం పోతుందా? మూర్ఖునికి ఎంత చెప్పినా ఏం ప్రయోజనం అన్నట్లుగా. ఇలా అనేకమైనటువంటి సామెతలు. అప్పు చేసి పప్పుకూడు తినడం అనేటువంటిది, అప్పు చేసి పప్పుకూడు తినడం ఏంటి? అది ఎంతవరకు సంబంధించమైనటువంటిది? కాబట్టి ఇలా సామ్యత అనేటువంటి పదము నుండి పుట్టిందే సామెత అనేటువంటి పదము. అడుసు తొక్క నేల, కాళ్ళు కడగ నేల. బురదలో కాళ్ళు పెట్టడం ఎందుకు? మళ్ళీ కాళ్ళు గడగ ముందుకు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, పంది బురద మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు. ఇలా అనేకమైన సామెతలు మీకు ఆయా పాఠ్యాంశాల వెనక ఉన్నటువంటి సామెతలు ఉంటే వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత జాతీయములు, తర్వాత జాతీయములు. ఒక భాషకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని తెలియజేసేవి జాతీయములు. అంటే ఒక జాతికి సంబంధించిన, ఒక భాష మాట్లాడేటువంటి జాతికి సంబంధించినవి జాతీయములు. వీటిని ఇంగ్లీష్లో ఇడియమ్స్ అని అంటాం. అంటే ఒక భాషలో ఉన్నటువంటి జాతీయాలను అర్థం చేసుకున్నప్పుడే ఆ భాష యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం అవుతుంది. ఒక జాతి మాట్లాడేటువంటి భాష గొప్పతనాన్ని ఎప్పుడు తెలుసుకోవడం జరుగుతుందంటే ఆ భాషలో ఉన్నటువంటి జాతీయాలను తెలుసుకున్నప్పుడే, వాటిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ భాష ప్రాధాన్యత, ఆ భాష గొప్పతనం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి ఒక జాతి భాష సంబంధించినటువంటి విశిష్టత కలిగినటువంటి విశిష్టమైనటువంటి పదాలకే జాతీయములు అని పేరు. ఇంకోటి జాతీయాన్ని ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఆ పదానికి ఉన్న అర్థం కాకుండా వేరొక అర్థం స్ఫురిస్తుంది. అంటే అదే అర్థం కాకుండా వేరొక అర్థం స్ఫురిస్తుంది. కాబట్టి ఉదాహరణ చూడండి,
తల కాటక్కేలా ఆలోచించడం, తల కాటెక్కడం, తల బొప్పి కట్టడం. తల బొప్పి కట్టడం అంటే తల బొప్పుకోవడం అంటే రాయితో ఇట్లా కొడితే బొప్పి కట్టడం కాదు. చాలామంది సొంత వాక్యాలు రాయమంటే ఆ జాతీయాలను అర్థం చేసుకోకుండా కొందరు రాస్తుంటారు. తల బొప్పి కట్టడము అంటే తల బొప్పుకోవడం అంటే ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి సంఘటన అని అక్కడ. అంతే తప్ప మా నాన్న రాయించుకొని కొట్టగా మా బాబాయ్ తల బొప్పి కట్టింది. ఇలా సొంత వాక్యాలు కొందరు రాస్తుంటారు విద్యార్థులు, కానీ అవి జాతీయాన్ని అర్థం చేసుకున్నటువంటి స్థితి. కాబట్టి తల బొప్పి కట్టడం, తల బొప్పి కట్టడం అంటే కదా తల బొప్పి కట్టడం అనే అర్థం కాదు. తల బొప్పి కట్టడం అంటే ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి విధానం. తల బొప్పి కట్టడం అదేవిధంగా తలలు కాటెక్కడం, తలలు కాటెక్కడం అంటే బాగా తీవ్రంగా ఆలోచించడం, తీవ్రంగా ఆలోచించడం. చూడండి అదేవిధంగా నిమ్మకు నీరెత్తడం, నిమ్మకు నీరెత్తడం అంటే నిమ్మ చెట్టుకు నీరెత్తడం కాదు. ఇక్కడ నిమ్మకు చెట్టు నీరెత్తడం కాదు, నిమ్మకు నీరెత్తడం అంటే ఏమీ పట్టించుకోకుండా ఉండడము అని. ఏమాత్రము తెలియలేని వాళ్ళు, ఒక నిరక్షరాస్యులు, ఒక గూండాలు రాజకీయ నాయకులుగా చలామణి అవుతుంటే మేధావులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం దేశానికి అంత మంచిది కాదు. నిమ్మకు నీరెత్తడం అంటే ఏమీ పట్టించుకోకుండా ఉండడం అనేటువంటిది. అదేవిధంగా గొడ్డలి పెట్టు, గొడ్డలి పెట్టు, గొడ్డలి పెట్టు అంటే గొడ్డలి మూలకు పెట్టడం కాదు ఇక్కడ అర్థం అది, కానీ ఆ అర్థం కాదు వేరొక అర్థం. గొడ్డలి పెట్టడం అంటే ప్రమాదకరం, ప్రమాదకరం అంటే ఇక్కడ మతోన్మాదం అనేది లేదా మత కలహాలు అనేవి లేదా ఉగ్రవాదం అనేది దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటిది. ఉగ్రవాదం అనేది లేదా మత కలహాలు అనేవి, కులాలు మతాలు అనేవి ఒక జాతి లేదా ఒక దేశ ప్రజల సమైక్యతకు గొడ్డలి పెట్టు వంటిది అనడం. ఇలా యథాతథమైనటువంటి తల బొప్పి కట్టడం కావచ్చు, తలలు తలలు కాటెక్కడం కావచ్చు, నిమ్మకు నీరెత్తడం కావచ్చు, గొడ్డలి పెట్టు కావచ్చు, ఇలాంటి అన్ని కూడా ఇవి జాతీయాలు. అంటే ఆ పదానికి ఉన్న అర్థం కాకుండా వేరొక అర్థం స్ఫురిస్తుంది. ఇవి జాతీయములు అంటే ఒక జాతి మాట్లాడేటువంటి భాషకు సంబంధించినటువంటి ఒక విశిష్టమైన పదాలు, ఒక ప్రత్యేకమైనటువంటి పదాలు. ఆ జాతి గొప్పతనాన్ని, ఆ జాతి మాట్లాడే భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసేవి జాతీయములు. అదేవిధంగా కడుపు మంట, మట్టి కొట్టుకుపోవడం, బుర్ర చించుకోవడం. చూడండి కడుపు మంట, నీకేంట్రా కడుపు మంట అంటారు. కడుపు మంట అంటే ద్వేషం, ఈర్ష్య, అసూయ, అసూయ. కడుపు దహించుకుపోతుంది, కడుపు రగిలిపోవడం అంటే అసూయతో రగిలిపోవడం. లేదా కడుపు నకనకలాడుతుంది అంటారు. నకనకలాడడం అనేది ఇక్కడ ఆకలితో అల్లాడిపోవడం, కడుపు నకనకలాడడం, కడుపు మంట. ఇలాంటివి ని కూడా జాతీయాలు. మట్టి కొట్టుకుపోతారో అంటారు, మట్టి కొట్టుకుపోవడం. మట్టి కొట్టుకుపోవడం అంటే నాశనం అయిపోవడం అనేటువంటివి. ఇలా ఒక జాతి మాట్లాడేటువంటి భాష సంబంధమైనటువంటి విశిష్టమైన పదాలకు జాతీయములు అని పేరు. తర్వాత వ్యతిరేక పదములు, ఇవన్నీ కూడా టెట్ సిలబస్లో ఉన్నాయి. టెట్, డిఎస్సి రెండు కలిపి టిఆర్టీగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి టిఆర్టీ ఎగ్జామ్, అందులో అదనంగా ఇవన్నీ ఉన్నటువంటి
వ్యతిరేక పదములు వ్యతిరేక అర్థమునిచ్చు పదాలకు వ్యతిరేక పదములు అని పేరు. తిని అంటే తినక, వెళ్ళి అంటే వెళ్ళక, చూసి అంటే చూడక, రాసి అంటే రాయక. ఇలా తిని అంటే వ్యతిరేక పదం, తినక, ఆడి ఆడక, అదేవిధంగా వెళ్ళి, వెళ్ళి అంటే వెళ్ళక, వచ్చింది రాలేదు, దానికి వ్యతిరేక పదం. వచ్చిందంటే పోయింది కదా, ఇక్కడ వచ్చిందంటే వ్యతిరేకమంటే రాలేదు, తిన్నదంటే తినలేదు, వచ్చిండు అంటే రాలేదు. ఇలా ఒక వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలకు వ్యతిరేక పదములు అని పేరు. తర్వాత వచనములు సంఖ్యా పదాన్ని లేదా సంఖ్యను తెలుపున్నది వచనం, సంఖ్యను సూచించేటువంటి దానికి వచనములు అని పేరు. వచనములు సంస్కృతంలో ఏకవచనమని, ద్వివచనమని, బహువచనమని మూడు ఉంటాయి. ఏకవచనం ఒక రాముడు, ద్వివచనం ఇద్దరు రాములు, బహువచనం అంటే బహురాములు, అనేక మంది రాములు. రామ రామౌ రామ 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 రామౌ రామ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కానీ తెలుగులో రెండే రెండు వచనాలు, ఏకవచనం, బహువచనం. ఏకవచనం ఒకటి, తర్వాత బహువచనం, మొత్తము వచనములు రెండు, ఏకవచనము, బహువచనం. ఒకే ఒక సంఖ్యను మాత్రమే, ఒక సంఖ్యను మాత్రమే, ఒకటి అను సంఖ్యను మాత్రమే సూచిస్తే అది ఏకవచనం. ఒకటి, ఒకటి కంటే ఎక్కువ సంఖ్యను తెలుపునది బహువచనం. చెట్టు ఏకవచనం, బాలుడు ఏకవచనం, లత ఏకవచనం, ఊరు ఏకవచనం, చెరువు ఏకవచనం, పట్టణము ఏకవచనం, పర్వతము ఏకవచనం. ఒకే ఒక సంఖ్యను మాత్రమే సూచిస్తే, ఒకటి అనేటువంటి అంకెను మాత్రమే సూచిస్తే అది ఏకవచనం. అయితే కొన్ని నిత్య ఏకవచనములు ఉన్నాయి, ఇది గుర్తుంచుకోవాల్సింది. నిత్య ఏకవచనములు, నిత్య ఏకవచనం అంటే ఎప్పుడు కూడా ఏకవచనం, బహువచన ప్రత్యయము లేనివి, బండ గుర్తు. బహువచన ప్రత్యయం అంటే లు, లు అనే ప్రత్యయము లేనివన్నీ కూడా నిత్య, అంటే బహువచనమును, ఏకవచనమును, బహువచనమును రెండింటిని కూడా ఇక్కడ ము అనే ప్రత్యయమే సూచిస్తుంది. నిత్య ఏకవచనంలో ఏకవచనానికైనా బహువచనానికైనా ము అనే ప్రత్యయము, లేదా ఓసారి లు అనే ప్రత్యయము లేకుండా ఉంటుంది. ము అనే ప్రత్యయము లేకపోయినా లు అనే ప్రత్యయం మాత్రం రాదు, అది బండ గుర్తు. ఉదాహరణ నిత్య ఏకవచనం చూడండి, బియ్యము, బియ్యములు అనం మనం. ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచనము అంటాడు, చెట్లు, పర్వతము, సముద్రము, బియ్యము. ఇందులో నిత్య ఏకవచనం ఏంటిది, బియ్యము, బియ్యములు అనం మనం, బియ్యమే అంటాం. అంటే లు అనే ప్రత్యయము వాడటం అనేది అసంబద్ధంగా ఉంటుంది. లు అనే ప్రత్యయము లేకుండా ఉండేటువంటి ఏకవచన సంబంధమైన పదాలన్నీ కూడా అవి నిత్య ఏకవచనాలు. లు అనే ప్రత్యయం లేకుండా బియ్యము, జలము, చూడండి జలము
సాధారణంగా జలం సముద్ర జలం ప్రత్యేకంగా ఒక నదికి సంబంధించిన నీటి గురించి చెప్పినప్పుడు నదీ జలాలు అంటాం నదీ జలాల ఒప్పందం మేరకు సాధారణంగా కామన్గా నీరు అన్నప్పుడైనా నీరు వాస్తవానికి ఇది నిత్య బహువచనం నీరు అంటే ఎప్పుడు కూడా నిత్య నీళ్లు అన్నప్పుడు నిత్య బహువచనం ఉంటుంది నీరు అన్నప్పుడు నిత్య ఏకవచనం ఉంటుంది జలము అన్నప్పుడేమో జలము అంతే అది నిత్య ఏకవచనం కానీ ప్రత్యేకంగా నదుల ఒక నది యొక్క నదీ జలాల గురించి నదీ నీటిని గురించి చెప్పేటప్పుడు మాత్రం నదీ జలాలు అంటాం నదీ జలం ముళ్ళు నదీ జలాలు నదీ జలాలు అన్నప్పుడు అక్కడ నిత్య బహువచనం అవుతుంది నదుల ప్రస్తావన నదీ ప్రస్తావన లేకుండా మామూలుగా జలము అన్నప్పుడు అది నిత్య ఏకవచనం అవుతుంది జలము కానీ నదీ జలాలు అన్నప్పుడు నదీ జలము నదీ జలాలు నదీ జలాలు అంటారు అక్కడ కృష్ణా జలాలు గోదావరి జలాలు అలా అక్కడ ఒక నది సంబంధమైనటువంటి పదం ఉన్నప్పుడు ఆ నామవాచకం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నిత్య బహువచనం అవుతుంది నదీ సంబంధం లేనప్పుడు నదీ ప్రస్తావన లేనప్పుడు అది జలము నిత్య ఏకవచనంగానే ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి తర్వాత ఇంకా చెప్పుకోవాల్సినవి పప్పు సంబంధమైన పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే కిరాణా సంబంధమైనవి కూడా చింతపండు చింతపండులు అనం చింతపండు ఆలుగడ్డ బంగాళాదుంప కారం పసుపు ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు కారములు అనం కిలో కారములు అనం కారం పసుపు నూనెలు అనం నూనె కిలో నూనె అయినా కిలో అయినా 2 కిలోలైనా 3 కిలో కిలో 2 కిలోల నూనె అంటారు కాబట్టి నిత్య బహువచనాలు చింతపండు కారం పసుపు నూనె ఆలుగడ్డ లేదా బంగాళాదుంప తర్వాత ఇంకా పప్పుకు సంబంధించిన అన్ని కూడా కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు మినపపప్పు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు పప్పులు పెసరపప్పులు అనం పెసరపప్పు కందిపప్పు అంటాం కందిపప్పులు అనం మినపపప్పు ధాన్య పప్పుకు సంబంధమైనటువంటి పదాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే ముఖ్యంగా కిరాణా సంబంధమైన చింతపండు కావచ్చు కారం కావచ్చు బంగాళదుంప కావచ్చు పసుపు ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు ఇక బహువచనం ఒకటి కంటే ఎక్కువ ఉండే పదానికి బహువచనం అని పేరు ఉదాహరణ చూడండి చెట్టు ఏకవచనం చెట్లు చెట్టుకు ఏకవచనం ఏమిటి అంటాడు చెట్టుకు బహువచనం ఏమిటి ఏంటిది అది చెట్లు పర్వతము ఏకవచనం దీనికి బహువచనం పర్వతములు పర్వతములు అనేది బహువచనం సముద్రము సముద్రములు సముద్రము సముద్రం అన్నప్పుడు సముద్రములు నిత్య బహువచనం కాదు సాధారణంగా వచ్చే బహువచనాలు ఇలా కాకుండా నిత్య బహువచనాలు ఉండేటువంటి పదాలు కూడా ఉన్నాయి అంటే చివర లు అనే ప్రత్యయము ఉంటే లు అనే ప్రత్యయం ఉంటుంది నిత్య బహువచనం ఏకవచనానికైనా బహువచన ప్రత్యయం లూనే ఉంటుంది బహువచనానికి కూడా లు అనే ప్రత్యయం ఇక్కడ ఉంటుంది ఉదాహరణ చూడండి పాలు పెరుగు నిత్య ఏకవచనం పాలు మాత్రం నిత్య బహువచనం పెరుగు వెన్న నెయ్యి అవన్నీ నిత్య ఏకవచనాలు పాలు నిత్య బహువచనం పాలు పాలు అంతే లు అనే ప్రత్యయం ఇక్కడ వచ్చింది కాబట్టి అదేవిధంగా ధాన్య సంబంధమైనవన్నీ కూడా నిత్య బహువచనాలే వడ్లు
వడ్లు, వడ్ల గింజ, అది కిలో అయినా 2 కిలో అయినా క్వింటాల్ అయినా ఎన్ని అయినా కూడా వడ్లు అంటాం. వడ్లు, పెసలు, పెసలు, మినుములు, కందులు, ఉలవలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవన్నీ నిత్య బహువచనాలు. ఒకటే చివర ము అనే ప్రత్యయము, బహువచన ప్రత్యయము లేకుండా ఉండేటువంటివి నిత్య ఏకవచనాలు. బహువచన ప్రత్యయమైన లు అనేటువంటి ప్రత్యయం ఉన్నటువంటి ప్రతి పదము కూడా నిత్య బహువచనాలు. అవి నిత్య ఏకవచనాలు, ఇవి నిత్య బహువచనాలు. ఇవి ముఖ్యంగా పరీక్షలు అడిగేవి ఇవి, నిత్య ఏకవచనము, నిత్య బహువచనములు ఏవి అనేవి అడుగుతాడు. మనిషి అన్నప్పుడు మనుషులు, బాలిక అన్నప్పుడు బాలికలు, ఇట్లా అవకాశం ఉంది. కానీ వడ్లు, వడ్డీ అనలేము. వడ్ల గింజ, వడ్లు అనే ఒకటైనా రెండైనా వడ్లు అంతే. పెసలు, పెసర చేను అన్నప్పుడు, చేను అన్నప్పుడు దానికి ఏకవచనం ఉంది, చేలు అన్నప్పుడు బహువచనం ఉంది. కానీ ధాన్య సంబంధమైనవి మాత్రం నిత్య బహువచనాలు. ఇవి వచనములు, తెలుగులో వచనములు రెండు, ఏకవచనం, బహువచనం. అందులో మళ్ళీ నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు. ఇకపోతే లింగము తర్వాత, అంటే లింగ సంబంధమైనటువంటి స్త్రీ పురుష భేదమును తెలిపేది, స్త్రీ పురుష భేదాన్ని తెలిపేది, లేదా జాతి భేదమును తెలిపేది లింగము. స్త్రీ పురుష జాతి భేదమును తెలుపునది లింగము. లింగములు స్త్రీ పురుష జాతి భేదమును తెలుపునది లింగం. లింగములు ఎన్ని? 3 రకాల లింగములు. 1 పురుష లింగం లేదా పుంలింగం అంటారు. 2 స్త్రీలింగం. 3 నపుంసక లింగం. మామూలుగా తెలుగులో పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అని 3 లింగములు తెలుగు భాషలో ఉన్నాయి. పురుష సంబంధమైన పదాలన్నీ పుంలింగాలే. సంస్కృత భాషలో లింగ నిర్ధారణ పదాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సంస్కృత భాషలో లింగ నిర్ధారణ పదాన్ని బట్టి ఉంటుంది. మన తెలుగు భాషలో అయితే పదము యొక్క అర్థాన్ని బట్టి లింగ నిర్ధారణ ఉంటుంది. కాబట్టి తెలుగులో లింగ నిర్ధారణ దేనిపైన ఆధారపడి ఉంటుందంటే పదము అర్థము పైన ఆధారపడి ఉంటుంది. పురుష జాతికి సంబంధించిన పదాలన్నీ కూడా పుంలింగాలు. బాలుడు, రాముడు, బాలుడు, రాముడు, లేదా అతడు, అతడు అనేది కూడా. మగవాడు అన్నప్పుడు, కీచకుడు అన్నప్పుడు, రావణుడు అన్నప్పుడు, వచ్చువాడు అన్నప్పుడు, తినువాడు అన్నప్పుడు, జాతుల్లో కూడా మళ్ళీ జంతువుల్లో కూడా ఎద్దు అన్నప్పుడు, మేకపోతు అన్నప్పుడు, కోడి పుంజు అన్నప్పుడు, ఒక పర్టికులర్గా మగ జాతికి సంబంధించిన, పురుష జాతికి సంబంధించిన పదాలని కూడా పుంలింగాలు. దీన్నే సంస్కృతంలో ఏమంటామంటే మహద్వాచకం అంటాం. సంస్కృతంలో పుంలింగాన్ని ఏమంటాం? మహద్వాచకం, మహద్వాచకం. సంస్కృతంలో పుంలింగమునకు గల పేరు మహద్వాచకం. తర్వాత స్త్రీలింగం. స్త్రీ జాతికి సంబంధించిన పదాలకు స్త్రీలింగం అని పేరు.
బాలిక ఆమె సీత అమ్మాయి అదే ఆవు అన్నప్పుడు కూడా ఆవు మేక పర్టికులర్గా ఆడ జాతికి సంబంధించినటువంటి జెండర్లో ఇక్కడ లింగంలో స్త్రీ లింగానికి సంబంధించినటువంటి కూడా స్త్రీ లింగ సంబంధమైన పదాలు అవుతాయి ఇది స్త్రీలింగం అయితే దీన్ని ఆ సంస్కృతంలో ఏమంటామంటే మహతీవాచకం అంటారు దీన్ని ఏమంటారు మహతీవాచకం సంస్కృతంలో స్త్రీలింగమునకు గల పేరు మహతీవాచకం నపుంసకలింగం అంటే ఆడ మగ కానటువంటిది అటు స్త్రీలింగం పురుషలింగం రెండు కానటువంటిది అంటే రెండు నిర్ధారణ కానటువంటి పదానికి వారు అన్నాను వారు అన్నప్పుడు అక్కడ ఆడన మగన నిర్ధారణ లేదు కాబట్టి అది నపుంసకలింగం గుంపు తండ ఊరు చెట్టు పుట్ట గట్టు రాయి రప్ప ఇవన్నీ నపుంసకలింగాలు మనిషి జంతువు పశువు పక్షి క్రిమి కీటకము ఇవన్నీ కూడా నపుంసకలింగమునకు సంబంధించినవి నపుంసకలింగం ఇవి నపుంసకలింగం అనేది అమహత్వాచకం అంటే స్త్రీలింగాన్ని కూడా అమహద్వాచకం రెండింటినీ కలిపి అమహద్వాచకం అంటారు సంస్కృతంలో అమహద్వాచకం అంటే మహద్వాచకం కానివి మహద్వాచకము కాని పదములు అన్ని కూడా అమహద్వాచకాలు మహద్వాచకం అంటే ఏంటి ఇక్కడ పుంలింగ పురుషలింగమునకు సంబంధించిన పదాలు పురుషలింగానికి సంబంధించినవన్నీ మహద్వాచకాలు పురుషలింగం కాకుండా స్త్రీలింగం నపుంసకలింగానికి సంబంధించిన పదాలన్నీ కూడా అమహద్వాచకాలు కానీ మళ్ళీ స్త్రీలింగానికి ప్రత్యేకంగా ఒక పేరుంది మహతీవాచకం అని ఇలా తెలుగులో మూడు రకాల లింగములు ఉన్నాయి పురుషలింగం స్త్రీలింగం నపుంసక లింగం పురుషలింగానికే మహద్వాచకం అని పేరు స్త్రీలింగ నపుంసకలింగాలు కలిపి అమహద్వాచకం అని పేరు స్త్రీలింగానికి ప్రత్యేకంగా మహతీవాచకం అనేటువంటి పేరు కూడా ఉంది ఇవి మొత్తము ఈ లింగముల గురించి సమాచారం అంటే ఇక్కడ పర్టికులర్గా స్త్రీ పురుష లింగ నిర్ధారణ కాకపోతే అది నపుంసక లింగం అంటే అమహద్వాచకం పర్టికులర్గా లింగ నిర్ధారణ కాకపోతే నపుంసక లింగం పశువు అనేది నపుంసకలింగం గోడ చెట్టు రాయి ఇవన్నీ కూడా నపుంసక లింగానికి సంబంధించినవి తర్వాత కాలములు 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 ఎన్ని కాలములు నాలుగు మొత్తం కాలములు ఎన్నంటే నాలుగు అంటే సాధారణంగా మూడే వాటితో పాటు మరొకటి తద్ధర్మకాలం త్రికాలములకు సంబంధించినటువంటిది తద్ధర్మకాలం కాలములు ఒకటి భూతకాలం రెండు వర్తమాన కాలం భవిష్యత్ కాలం చివరిది తద్ధర్మ కాలం ఇక్కడ భూతకాలం అంటే గతించిన కాలం తిన్నది తిన్నాడు ఆడింది ఆడినాడు పాడింది పాడినాడు వచ్చిండు వచ్చినది వచ్చినాడు వెళ్ళిండు వెళ్ళినాడు వెళ్ళినది ఇలా జరిగిన కాలమంతా
భూతకాలం. గడిచిన ఒక సెకండ్ కూడా అది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత వర్తమానం, జరుగుతున్నటువంటి కాలాన్ని గురించి తెలిపేది వర్తమానం, ప్రస్తుతం ఉన్నటువంటిది వర్తమానం. తెలుసున్నాడు, వెలుచున్నాడు, ఆడుచున్నాడు, పాడుచున్నాడు, రాయుచున్నాడు, వింటున్నాడు, అంటున్నాడు, ఇవన్నీ వర్తమానం. ప్రస్తుతం, వర్తమానం అంటే ప్రస్తుతం. భవిష్యత్ కాలం, వచ్చే కాలం, జరగబోవున్నది, రాబోయే కాలం, వచ్చే కాలం. తింటాడు, తింటది, పాడుతాడు, పాడుతది, చదువుతాడు, చదువుతది, చదువుతారు, రాస్తారు, రాస్తది, ఇలా భవిష్యత్ కాలం. తద్ధర్మ నిత్య సత్యాలను తెలిపేది, నిత్య సత్యాలను తెలిపేది ఏంటిదంటే తద్ధర్మకాలం. సూర్యుడు ఉదయిస్తాడు ఎప్పుడు? సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడు? నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి, భూమి భ్రమిస్తూనే ఉంటుంది, నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. ఇది నిత్యము జరిగేటువంటిది. సూర్యుడు ఉదయించును, నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయిస్తున్నాడు, రేపు ఉదయిస్తాడు. సూర్యుడు అస్తమించును, నిన్న అస్తమించాడు, ఇవాళ అస్తమిస్తున్నాడు, రేపు అస్తమిస్తాడు. నదులు నిన్న, ఈరోజు, రేపు. నక్షత్రాలు నిన్న, ఈరోజు, రేపు. అంటే నిత్య సత్యాలను తెలిపేటువంటి వాటిని ఏమంటాం? తద్ధర్మ కాలం. ఇవి కాలములు నాలుగు: భూత, వర్తమాన, భవిష్యత్, తద్ధర్మ కాలం. బాలుడు అన్నం తిన్నాడు అన్నప్పుడు తిన్నాడు అనున్నది, లేదా బాలుడు అన్నం తిన్నాడు అను వాక్యము ఏ కాలమునకు సంబంధించినది అంటాడు ఎగ్జామ్లో, లేదా తిన్నాడు అనున్నది ఏ కాలమునకు సంబంధించినది? భూతకాలానికి సంబంధించింది. సూర్యుడు ఉదయించును అన్నప్పుడు ఈ ఉదయించును అనేది ఏ కాలానికి సంబంధించిన అంటే తద్ధర్మ కాలం. ఇవి కాలములు. తర్వాత విభక్తి ప్రత్యయములు. విభక్తి ప్రత్యయం, అసలు విభక్తులు అంటే ఏంటి? విభక్తులు అంటే విభాగములు అని అర్థం. భాషలో వాక్య నిర్మాణ సందర్భములో, భాషను మనం ఉపయోగిస్తున్న సందర్భంలో, ఆయా సందర్భాల్లో ఆయా పదాలకు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలు చాలా ఉంటాయి. భాషలో అనేకమైన ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. వాక్య నిర్మాణం గావించడం కావచ్చు, లేదా ఉపన్యాసం ఇవ్వడానికి కావచ్చు, అంటే భాషణాపరంగా కావచ్చు, లిఖిత పరంగా కావచ్చు, వాక్య నిర్మాణం గావించడానికి ఆయా పదాలకు వచ్చి చేరేటువంటి అక్షరాలను ఏమంటామంటే ప్రత్యయములు అంటాం. ఏమంటాం? ప్రత్యయములు. ఇక్కడ విభక్తులు, ప్రత్యయములు. విభక్తులు, ప్రత్యయములు. విభక్తి ప్రత్యయములు. ప్రత్యయములు అంటే ఆయా పదాలకు చివర వచ్చి చేరేటువంటి అక్షరాలు. ధాతు ప్లస్ ప్రత్యయం ఇస్ ఈక్వల్ పదం అవుతుంది. పదాలు కావచ్చు, కొన్ని మూల సంబంధమైనటువంటి ధాతువులు కూడా ఈ ప్రత్యయాలు చేరి పదాలుగా ఏర్పడతాయి. అనేకమైన ప్రత్యయాలు భాషలో అవి వాడబడుతుంటాయి. వీటినే ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రిపోజిషన్స్ అంటారు. వీటిని ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు? ప్రిపోజిషన్స్. ఈ ప్రత్యయాలను కొన్ని విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. కొన్ని విభాగాలుగా వాటి సారూప్యతను బట్టి కొన్ని విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ విభాగాలకే విభక్తులు అని పేరు. ప్రత్యయములను కొన్ని విభాగాలుగా వర్గీకరించడం, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. అంటే ప్రత్యయములను కొన్ని విభాగాలుగా వర్గీకరించడం జరిగితే ఆ విభాగాలకే విభక్తులు అని పేరు. మొత్తము విభక్తులు ఎన్ని అంటే 8 విభక్తులు. అంటే మొత్తము ప్రత్యయాల్ని
ఎనిమిది విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన ప్రత్యయాలు కొన్ని ఉంటాయి. మొత్తం చూడండి, ఇక్కడ విభక్తి పేరు, విభక్తి పేరు, ఇక్కడ ప్రత్యయములు, ప్రత్యయములు. ఇక్కడ మొదట ప్రథమా విభక్తి, ప్రథమా విభక్తి. ప్రథమ విభక్తి అంటే ఏంటి? డుమూళ్ళు అంటే ఆ ప్రత్యయాలని ప్రథమ విభాగంలో చేర్చడం జరిగింది. తర్వాత ద్వితీయ విభక్తి, ద్వితీయ నిన్, నున్, లన్. తర్వాత కూర్చి, గురించి. నిన్నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ. తర్వాత చూడండి తృతీయ విభక్తి. తృతీయలో చేతన్ చేన్, చేతన్ చేన్, తోరణ్ తోన్, ఇది తృతీయ. తర్వాత చతుర్థి విభక్తి, కొరకొన్కాయ్, కొరకొన్కాయ్. పంచమీ విభక్తి, పంచమీ ఏమొస్తుంది? వలనన్, కంటెన్, పట్టి, నుండి, నది పంచమి. తర్వాత ఆరవది షష్ఠి విభక్తి, షష్ఠి, షష్ఠి రెండవ టా ఉంటే ఆరవ విభక్తి. ఒకవేళ మొదటి టా ఉందనుకోండి, షష్ఠి అని మొదటి టా ఉంటే అది అరవై అవుతుంది. మొదటి టా ఉంటే అది అరవై అవుతుంది. కాబట్టి రెండవ టా ఉంటే ఆరవ విభక్తి. షష్ఠి విభక్తి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్, ఇది షష్ఠి విభక్తి ప్రత్యయం.